హలో ఎవరివన్ సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే చూడబోతున్నాం సో బేసికలీ రైల్వేస్ ఎగ్జామినేషన్ అనేది మనకేంటంటే రీసెంట్గా అంటే ఈ ఇయర్లో చాలా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది లేటెస్ట్ ఏ మనకు వచ్చేసరికి ఏఎల్పి కానివ్వండి ఇంకా చాలా ఏంటంటే టెక్నీషియన్ అవన్నీ నోటిఫికేషన్స్ అనేవి ఎన్టీపీసీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి అవునా కానీ నోటిఫికేషన్స్ వచ్చాయి కానీ వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి ఓకేనా ఏవైతే ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయో అవి మనకి ఇంకా ఏంటంటే పబ్లిష్ చేయలేదు సో రీసెంట్గా రైల్వేస్ అథారిటీ రైల్వే అథారిటీ ఏదైతే ఉందో అది ఏంటంటే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేసింది అందులో ఏవైతే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారో వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వీళ్ళు అనౌన్స్ అయితే చేయడం జరిగింది అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసరికి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ సో ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ అంటే ఏఎల్పి ఎగ్జామినేషన్ అనేది మనకు ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ నుంచి ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ వరకు జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఆర్పిఎఫ్ఎస్ఐ ఓకేనా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇది వచ్చేసరికి సెకండ్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్స అంటే ఇక్కడ చూడండి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ నుంచి కంటిన్యూస్గా ట్వంటీ సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ వరకు అంటే డిసెంబర్ ట్వంటీ సిక్స్ వరకు ఇక్కడ మనకేంటంటే గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఎగ్జామ్ జరుగుతుంది అంటే నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు అంటే దగ్గర దగ్గర వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ వరకు ఏంటంటే రైల్వేస్ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇక్కడ చూడండి టెక్నిషియన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఆఫ్ డిసెంబర్ దీని తర్వాత జేఈ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సిక్స్త్ నుంచి థర్టీన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది ఇక్కడ స్టూడెంట్స్కి ఒక డౌట్ అనేది వస్తుంది సార్ ఏదైతే మేము చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నామో అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేశారో ఏంటది రైల్వే ఎగ్జామ్స్కి ఎన్టీపీసీ ఓకేనా నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ సో ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇంకా ఇవ్వలేదే అంటే ఇక్కడ చూడండి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇక్కడ ఇవ్వలేదు అంటే మనం ఈ దీని నుంచి మనం ఏంటంటే ఒక అజంషన్ అనేది చేయొచ్చు ఓకేనా ఒక అందాజ్ అనేది చెప్పొచ్చు ఏంటి మన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వరిలో జరుగుతుంది ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి లేదా జాన్వరి తర్వాత జరుగుతుంది ఎందుకు డిసెంబర్ వరకు ఇక్కడ మనకేంటంటే అన్ని ఎగ్జామ్స్కి షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది వీటి మధ్యలో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయలేరు ఎందుకంటే ఎన్టీపీసీ చాలామంది స్టూడెంట్స్ ఒకనా సమ్ క్రోర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే అప్లై చేస్తారు దీనికి క్లియరా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా జనవరి తర్వాత మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉండే అవకాశం ఉండొచ్చు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డేట్స్ ఓకేనా సో ఒకవేళ మీకు ఈ డేట్లో మీరు ఏదైనా ఈ వీటిలో ఏదైనా ఒక ఎగ్జామ్కి ఎదుక అప్లై చేసి ఉంటే మీ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి చూసుకోండి దాని ప్రకారంగా మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్ని ప్లాన్ అనేది చేసుకోండి ఓకేనా నా కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్ విచ్ ఈస్ రిగార్డింగ్ ఎన్టీపీసీ సో ఎన్టీపీసీకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది వచ్చింది సో మనకు ఆల్రెడీ తెలుసు ఎన్టీపీసీ ఏంటంటే నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు కానీ ఇక్కడ ఏం చేశారంటే ఎన్టీపీసీ వాళ్ళకి అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ ఏం చేశారు సో ఇక్కడ చూడండి సెంట్రలైజ్ ఇక్కడ చూడండి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్కి ఏదైతే ఉందో వాటి యొక్క క్లోజింగ్ డేట్ ఓకేనా వాటి యొక్క క్లోజింగ్ డేట్ ట్వంటీ ఆఫ్ అక్టోబర్ అంటే మీరు ట్వంటీ ఎత్ ఆఫ్ అక్టోబర్ వరకు అప్లై అనేది చేయవచ్చు ఓకేనా సో ట్వంటీ ఆఫ్ అక్టోబర్ వరకు అప్లై చేసి సో నాకు తెలిసి థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ ఎండ్ ఎండ్ అవ్వాల్సింది కానీ ట్వంటీ ఎత్ వరకు ఏంటంటే ఎక్స్టెండ్ చేస్తారు సో ఇంతవరకు కనుక మీరు అప్లై చేయకుండా ఉండి ఉంటే వెంటనే ఏం చేస్తారు ఈ ఎగ్జామినేషన్కి అంటే ఎన్టీపీసీకి అప్లై అనేది చేసేయండి సమ్ నామినల్ ఫీజు ఒక ఫైవ్ హండ్రెడో టూ మనకి ఏంటంటే ఛార్జ్ అనేది చేస్తున్నారు సో అప్లై చేయండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఫోర్ ఇయర్స్గా ఫైవ్ కో ఒకసారి వస్తుంది క్లియరా ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ ఈసారి ఎన్టీపీసీలో మనకేంటంటే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సార్ ఎయిట్ థౌజండ్ వేకెన్సీసే ఉన్నాయి ఎనిమిది వేల వేకెన్సీసే ఉన్నాయి అప్లై చేయాలా వద్దా అంటే మీరు మీరు కొంచెం జాగ్రత్తగా గనక ఏవైతే ప్రీవియస్గా రైల్వేస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయో ఏంటవి ఇక్కడ చూడండి ఏఎల్పి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఈ రెండు ఎగ్జామ్స్ కనుక మీరు చూస్తే ఇవి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సమ్ వేకెన్సీస్ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ ఎండింగ్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమయ్యాయంటే ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి ఓకేనా చాలా ఇంక్రీజ్ అయ్యాయి అంటే డబుల్ త్రిబుల్ కూడా అయ్యాయి కొన్నిసార్లు నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్కి నోటిఫికేషన్ అప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఎయిట్ థౌజండ్ వేకెన్సీస్ అన్న అంటున్నారు కదా ఈ వేకెన్సీస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి ఓకేనా నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి ఎందుకంటే ఏదైతే మన రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ అనేది చూసాము అంటే ఏఎల్పి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఆ వేకెన్సీస్ అనేవి చాలా వరకు ఓకేనా ఇంక్రీస్ అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ కూడా మన వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో మీరు వేకెన్సీస్ని చూసుకొని అప్లై చేయకుండా ఉండకండి వెంటనే ఏం చేస్తారంటే అప్లై చేయండి అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా మనకేంటంటే ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది సో మీరు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కనుక అప్లై చేయాలనుకుంటే మీరు ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ వరకు ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఇది రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఓకేనా సో ఒకవేళ మీరు రైల్వే ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు ఏం చేయొచ్చు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ ఓకేనా తెలుగు ఎగ్జామ్ ప్రాప్ అప్లికేషన్ అనేది ఉంది సో ఆ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి అక్కడ మీకేంటంటే రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన ఓకేనా రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ కోర్స్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సో అందులో మీరు ఏంటంటే ఎన్రోల్ అనేది చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు చాలా నామినల్ ప్రైస్కి మేము ఏంటంటే ఉంచడం అనేది జరిగింది సో ఓన్లీ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్కే మీకు ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్ యొక్క కోర్స్ అనేది అవైలబుల్ ఉంది అక్కడ మీరు ఏంటంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్